जीवित मोटमोद संपादरगढ़ चलिए नी उद्योग मर इंत डी क्या बर्रे कलबड़गा बरा वयसक वंतनेस्ताव सोगसुलु एंतकिस्ताव इला रैलु पेट्टेल्लो पाटलु पाडि मुष्टित्ति संपादिंचावा चिच्चे मुष्टित्ति कावाल्सिन कर्म नाके विन्नाना मनूरि मुनिसिपल हाल्लो पाट पाडानु ना आट पाट चूसि जनालंदरू सम्मलकडि जिल्ली अयिपोयि 1000 रूपायलु इच्चारु ओहो रैलु पेट्टेकि बदुलु स्टेजी मीद अडुक्कुन्नाम अन्नमाट 1000 रूपायलु अन्नाव इवि 700 ए उन्नायि अप्पुडे लक्क पेट्टेसावा अड़कने वाड़ दर गीकने नीक एडे वाड़ मूड इचा पाटल पाड़ डास्ट डबू संपादावा एंत दिगदारीयावरा इलाे मन पर्व प्रतिष्ठल गंग अम्मा ना नोट तो कम्मने पाट पाड़ने गनी एवर् आड़पोस डास्टू का आड़चने एवर मीद चयि चेसको ना नोर चत पवित्र अब इंद्र बोल फिलासफी उर्थव चाल टाइम पड़ती अम्मा ना कंगार पड़ना जीवित मोटमोद डबू संपादा दीक मरी ती नीरा उ चूसे एनाइंदो नी अक्की याब रूपये नोट एला मर्चिपोया नीक रूपये याबे रूपये इपड़ी याबे रूपये अरेरा ब्यूटीफुल विपरीत नपुतनी वदन कोसमें गोपी आड़पड़ जी का వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు మీ అక్క చేతికిన వస్తు ఎంత ఆరిచి గీపెట్టినా ఇవ్వదు ఇంకొదిలే థాంక్స్ ఇదిగో బాబు ఓ అర్ధ రూపాయి వేసాక అట్లాగ బాబు బాబు ఈ అర్ధ రూపాయి సత్తుది బాబు చెల్లదు సమ్మలకడి జిల్లి ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లందన డిగ్రీ ఒకటి అనుకున్నాను ఇది కూడా చల్లదన్నమాట సరే ఏం చేస్తాం తీసుకో ఏంటి బాబు ఉద్యోగం కోసం ఎత్తుకుతున్నారా అవును ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట ఎల్లండి బాబు ఎల్లండి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ కన్నా నువ్వే నయం కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు థాంక్స్ ప్రస్తానానికి 70 రూపాయలు ఉంచు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న అవును క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది మేడం గారిని అడిగొస్తాను ఏమండి మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు రండి ఇలా కాదమ్మా చిచ్చుని ఇలా పిలిచి మేడం ఏమి ఆ తమ్మల కడిజిల్లి నువ్వు అపరావ్ ఏ గొట్టం ఇక్కడికి వచ్చావ్ ఇక్కడికి ఉద్యోగానికి పని కావాలా నేను ఇవ్వను నువ్విచ్చినా నేను చెయ్యను ఏ మహిళాశ్రమం పనిచేయడం నీకు చాలా చిన్నతనమా మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు అయితే దయచేయండి దయచేస్తాను మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు అందులో నా అడ్రస్ ఉంది ఇన్ఫామ్ చేయండి తమ్మలకడి చిల్లి తమ్మలకడి చిల్లి ఐగరు ఐగరు వచ్చేసాను పాలించుకుంటారా ఎందుకో ఇంచుకోను వాయించుకుంటాను అయ్యి ఆ
అయ్యో నేను లాగలేదే తుమితే చీరుడిపోయే రొమాంటిక్ జబోట్ నాకు వచ్చింది ఇదే మాయదారి జబాయి గారు నా చీరుడు పని సంగతి నాతో చెప్పకండి చెప్పను నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో చెప్పలేండి ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండి పోను ఒరే నా మాట విని నీ ముండి పడదల మాన్రా వినవా అయితే నేను వెళ్ళిపోతున్నాను డాక్టర్ ఏమైంది డాడీ ఆరోగ్యం బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంది కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు చెప్పండి మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు ఎందుకని ఏమైంది డాడీ నిరాహార దీక్ష ఎందుకు నేను చెప్తానమ్మా నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టదని ఒట్టు పెట్టుకున్నారమ్మా ఓ డాడ్ వాట్ ఇస్ దిస్ చిన్నపిల్లల పంతేంటి లేండి ముందు బోన్ చేయండి నిన్న కాక మొన్న పుట్టిన నీకే అంత పంతం పట్టింపుంటే నాకు మాత్రం పంతం పట్టింపుండవా ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గిపోయాడు వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం నాన్నగారి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా అవునమ్మా మీ మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకోండమ్మా ఒప్పుకోండమ్మా డాడీ మీరు వస్తానన్న రూట్ ఇదన్నమాట నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేవని మీకు తెలుసు కదా మరేం డాడీ ఇది వద్దమ్మా మీ మనసు ఏం మార్చుకోవద్దమ్మా కానీ నా మనం నన్ను వదిలేయమ్మా తెల్లారసం చచ్చిపోతాను అప్పుడు ఇంటిని కూడా అసహ్యం చేసేసుకోమ్మా ఓ డాడీ సరే మీరే గెలిచారు నేనే ఓడిపోయాను నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను కానీ వన్ కండిషన్ పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే లక్ష్మి డాడీకి భోజనం పెట్టు అలాగేనమ్మా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ లక్ష్మి ఆకలి తెచ్చేస్తాను త్వరగా తీసుకొచ్చి పెట్టు వండికి నీ వండరా అని తీసుకురా అలాగే వెళ్ళొస్తారా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ రే అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ వినిపించుకున్నారా మాత్రం తక్కువే నటించావరా ఒరే ఎస్వి లంగేరాలో నటిద్దాం అనుకున్నాను కుదరలేదు కదా నువ్వు గానీ అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావండి నీకు హార్ట్ అటాక్ వస్తే నా కవర్ పంపించు నానా ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది ఇప్పుడు అమ్మమ్మ క్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది ఏమిటి ఇదేమిటి చాకు ఇదేమిటి యాపిల్ చాకిల్ని యాపిల్ మీద పడ్డా యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా అంటే అమ్మమ్మ చాక కాదు బాకు బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్ళే కదా సంతోషించాలండి వాళ్ళ మీద తప్పుదారి పట్టిస్తున్నారు తప్పుదారి కాదే తుమ్మతను తుమ్మేమంటావా అదేమిటానా తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా తుమ్మే అంతేనంట వద్దులేండి తుమ్మకండి వెళ్తున్నాను 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న ఎందుకా లేచి నిల్చో ఇందుకు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్ రీటా ప్లీజ్ నోట్ డౌన్ ఎస్ సార్ డియర్ సార్ వై మిస్ రీటా ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా లుక్ మిస్ రీటా ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది ఎస్ వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా వెంటనే ఇంటికెళ్లి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే వెళ్ళా గెట్ అప్ గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ రీటా ఏమిటలా ఉన్నావు కొత్త మేనేజర్ ఏమైనా అన్నాడా అరే చెప్పమంటే ఏమన్నాడు ఇది ఆఫీసు ఫేషన్ పీరియడ్ కాదు ఇంటికెళ్ళి మంచి డ్రెస్ రమ్మని తిట్టారు ఐ సి పవర్లోకి రాగానే మాటలు పెరిగాయనమాట చెప్తాను ఇప్పుడు మంచి గుణపాఠం చెప్తాను నాతో రా మేడం రమ్మంటే కమాన్ అయితే ఓకే సార్ వీ విల్ డెలివర్ 1 లాక్ కాటన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ శభాష్ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నాం మరి నేను
ఆలోచిస్తున్నాను గుడ్ మార్నింగ్ మేడం ఏంటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళమన్నావట ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళమంటావా నో మేడం రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను మీరు నా బాస్ నేను మీ సర్వెంట్ ని యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు స్టూపిడ్ తమ్మలకిడ జిల్లి